యాదాద్రిలో శివాలయం ఉద్ఘాటన క్రతువులో భాగంగా గర్భాలయంలోని స్ఫటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్ దంపతులు. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతి మహాకుంభ అభిషేకం పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణలో పోలీస్ నియామకాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16,614 పోలీస్ పోస్టులు భర్తీ చేయనుంది. May 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మరో 2 నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామం తోటపల్లిలో పర్యటించిన మంత్రి అక్కడి ప్రజలపై వరాలు ప్రకటించారు. సిపిఎస్పై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సిపిఎస్పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న అంశంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పీకే ఫ్యాక్టర్ గురించి తనకు తెలియదని మీడియా ద్వారానే వింటున్నానని అన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ తో తెగదింపులు చేసుకోవడానికి పీకే వెళ్లి కేసీఆర్ ను కలిశారని వివరించారు. ఇక ప్రశాంత్ కిషోర్ కి టీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తున్నాయి. శత్రువుకు మిత్రుడిగా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదంటూ ఓ కొటేషన్ ను ట్యాగ్ చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. పీకే విషయంలో హైకమాండ్ ఒక కమిటీ వేసిందని దాని ఆధారంగా ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారం ఘటనపై మండిపడ్డారు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ. యువతి తల్లిదండ్రులతో కలిసి ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 27లోగా బాధితురాలికి న్యాయం చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు ఉపాధ్యాయులపై జగన్ రెడ్డి కక్షతో ఉన్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేత జవహర్. 3 ఏళ్లైనా సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. సిపిఎస్ రద్దుపై జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట తప్పారని నిప్పులు చెప్పారు. చెంచల్గూడ జైలును సుప్రీంకోర్టుకు సభ్యులు సందర్శించారు. జైలు ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు కమిటీ సభ్యులకు జైలు అధికారులు సంస్కరణల గురించి వివరించారు. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు తెలంగాణ మంత్రులు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రులు నిరంజన్ రెడ్డి సబిత మల్లారెడ్డి సమావేశమయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు ధాన్య కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా నూతన పంచాయతీ భవనాలు సీసీ రోడ్లను ప్రారంభించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగేందుకు దాదాపు 10 సంవత్సరాలు పడుతుందన్నారు నిర్మాణ ట్రస్టు కార్యదర్శి కోటేశ్వర శర్మ. గర్భగుడి 2023 వరకు పూర్తవుతుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి శ్రీ రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈవ్ టీజింగ్ కేసులో 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత లేదన్నారు పీఏసీ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్. వ్యక్తిగతంగా విమర్శించే ముందు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన దేవుళ్లపల్లి ప్రభాకర్ రావును భౌతిక కాయానికి ఎమ్మెల్సీ కవిత స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో జరిగిన బీరప్ప కళ్యాణోత్సవంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్మశాన వాటికను కబ్జాదారుల నుంచి రక్షించాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ ను అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామస్తులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. సాటివారిగూడెం దాతకొండపల్లి గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసి తరచూ వేధిస్తున్న గ్రామ వాలంటీర్ భర్తను శిక్షించాలంటూ ఐటీడీఎస్ సిబ్బంది గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం రామతీర్థ పుణ్యక్షేత్రంలో నీలాచలంపై కోదండరామస్వామి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రారంభించారు. జోగులాంబ జిల్లాలో కేసీఆర్ స్టడీ సర్కిల్స్ లో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్స్ నిరుద్యోగులతో నిండిపోయింది. రెండు నియోజకవర్గాలకు చెందిన 2800 మంది కోచింగ్ తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయంలో రద్దీ పెరిగింది. యూడీఎఫ్ చెలో సీఎంఓ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మంగళగిరిలో పోలీసులు భారీగా మోహరించి తనిఖీలు చేపట్టగా కాజా టోల్ ప్లాజా వద్ద ప్రతి ఒక్కరి ఐడీ కార్డు పరిశీలించాక అనుమతించారు. సిపిఎస్ రద్దు చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం భావ్యం కాదన్నారు మంత్రి బొత్స. ఉద్యమాల వల్ల జరగనిది జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్పై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎస్సీ ఎస్టీలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అంశంలో అధికారులు అలసత్వం చేస్తున్నారంటూ వారిపై ప్రకాశం జిల్లాకు చెందిన రమేష్ పిల్ దాఖలు చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్, ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటూ ఖానాపూర్ పట్టణంలో సిపిఐ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించింది. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పీకే ఐప్యాక్ సేవలను కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సర్వేలు, ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఓటర్లకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ప్రచారంలో ఐప్యాక్ సేవలను వినియోగించనున్నారు. ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ హబ్గా త్వరలో సిద్దిపేట ఖ్యాతికెక్కనున్నట్లు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన కేంద్రీయ విద్యాలయం రాకతో 10 ఏళ్ల ప్రయత్నం నెరవేరిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం పల్లెపాలెం వెంకటేశ్వర ఆలయం నూతన కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్తో పాటు మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు పాల్గొన్నారు. సిఎస్ఆర్, ఓఎంజీసీ ఆర్థిక సాయం అందిస్తోంది. అల్లూరు జిల్లా మన్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బస్సును అడ్డగించారు. ప్రయాణికులను కిందకు దించి బస్సుకు నిప్పంటించారు. మావోయిస్టుల చర్యతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి సూసైడ్కు యత్నించింది. ముగ్గురి పరిస్థితి విషమించడంతో పలాస ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బైక్లో తాచుపాము కలకలం రేపింది. పెట్రోల్ కోసం బంకు వచ్చిన టీవీఎస్ మోపెడ్ చక్రంలో నాగుపాము ఇరుక్కుపోయింది. బైక్లో ఇరుక్కున్న నాగుపామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. నిర్మల్ జిల్లాలో వ్యాపారుల నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్న నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అప్పుల పాలు కావడంతో బెదిరింపులకు దిగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా శివారు హైవేపై కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై అదుపు తప్పి మిషన్ భగీరథ పైప్లైన్ ఢీకొట్టడంతో పైప్లైన్ పగిలి భారీగా నీరు రోడ్డుపైకి చేరింది. డ్రైవర్ నిద్రమత్తి యాక్సిడెంట్కి కారణమని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి తుమ్మలిపెంట రోడ్లో నకిలీ బంగారంను చలామణి చేసేందుకు యత్నించిన ముఠా గుట్టురట్టు చేశారు. నగల దుకాణాల్లో నకిలీ చైన్లను తాకట్టు పెట్టి 10 లక్షల మేర కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీకాళహస్తి సమీపంలో లారీ, మినీ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప హాస్పిటల్కు తరలించారు. బాధితులు చంద్రగిరి వాసులుగా గుర్తించారు. నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్స్ను గ్రామస్తులు బంధించారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వచ్ఛ భారత్ నిధులను స్వాహా చేశారని వారు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్వాతి అనే యువతిపై ఇద్దరు యువకులు బ్లేడ్ తో దాడి చేశారు. ఆంజనేయ స్వామి గుడిని శుభ్రం చేస్తుండగా స్వాతిపై దాడికి తెగబడ్డారు. విద్యుత్ బిల్లు బకాయి చెల్లించమన్నందుకు వైసీపీ నాయకుడు విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోలంలో చోటు చేసుకుంది. బకాయిలు చెల్లించమన్నందుకు మాజీ సర్పంచ్ వైసీపీ నాయకుడు రామాంజనేయులు తనపై దాడి చేశారని లైన్ మెన్ ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అగ్ని ప్రమాదం జరిగింది. కరెంటు పోల్కు గజిబిజిగా చుట్టిన నెట్వర్క్ కేబుల్స్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నెట్వర్క్ కేబుల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు బకెట్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్కు అనుమానం రావడంతో ప్రశ్నించగా బకెట్లను అక్కడే వదిలి పారిపోయారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పార్క్ చేసి ఉన్న బైకులను చోరీ చేస్తున్న కుంచపు స్వామి అనే దొంగను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లాలో ఓ కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అమలాపురం రూరల్ మండలం సర్వపాలెం చింతలు వద్ద బైక్ను ఢీకొన్నారు. అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన స్థానికులు కారులోని వ్యక్తుల్ని రక్షించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తుపాకీ కలకలం రేపింది. ఏఎన్ రెడ్డి కాలనీ సమీపంలో దివ్యా గార్డెన్ పక్కన ఉన్న చెరువులో బండరాయిపై పడి ఉన్న తుపాకీ స్థానికంగా అలజడి సృష్టించింది. అయితే గన్ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. నైరోబీ నుంచి హైదరాబాద్ వచ్చిన మాలవియన్ దేశస్థురాల నుంచి 3.129 కేజీల హెరాయిన్ డిఆర్ఐను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన దేశ విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్న చైనాకు భారత్ జలకిచ్చింది. డ్రాగన్ పౌరులకు టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు భారత్ తరపున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సర్కిల్ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయాబాకు డిప్యూటీ కమాండర్ ఆరిఫ్ హాజర్ సహా 2 ముష్కర్లను సైన్యం అడ్డుపెట్టింది. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయల్ మైక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మెరిన్ లీ పెన్పై ఘన విజయం సాధించారు. 2017లోనూ వీరిద్దరీ ప్రత్యర్థులుగా ఉన్నారు.